లాక్డౌన్ తో హైదరాబాద్ ఎంజీబీఎస్ బోసిపోయింది. ఎప్పుడు జనంతో కిటకిటలాడే బస్ స్టాండ్ ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఓటి శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్ళకే పరిమితమయ్యారు. దీంతో హైదరాబాద్ లో ఎక్కడ చూసినా జనజీవనం స్తంభించిపోయి పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలవుతోంది. రైట్ నో మనం ఉన్నది హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్. ఒకసారి లాక్డౌన్ కు సంబంధించినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఫ్లాట్ వాంప్స్ అనునిత్యం హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు, ఇటు తెలంగాణలోని మారుమూల పల్లెలకు కానీ అటు ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ప్రాంతాలకు ఇక్కడి నుంచి భారీగా సర్వీసులు, దాదాపు రోజుకు 5000కు పైగా సర్వీసులు నడుస్తుంటాయి. కానీ ఒక్కసారిగా లాక్డౌన్ ప్రభావంతో ఆర్టీసీ తన సర్వీసులను నిలిపివేసింది. ఒక ముఖ్యమైనటువంటి అంశం, ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సర్వీసులు నడుస్తుంటాయి. ఆ 4 గంటల వరకే బస్ స్టాప్లు ఉన్నటువంటి వాళ్లకు, జిల్లాల నుంచి వచ్చిన సర్వీసులు ఇక్కడ అందుబాటులో ఉన్న ప్రయాణికులకు సేవలు అందిస్తాయి. ఆ బస్సులు బయలుదేరుతాయి. 10 లోపు బయలుదేరినటువంటి బస్సు జిల్లాలో గమ్యస్థానం చేర్చే వరకు ఎక్కడ కూడా దానిని ఆపే ప్రసక్తి ఉండదు. కానీ 10 తర్వాత హైదరాబాద్ బస్ స్టాండ్కి వస్తే మాత్రం బస్సులు అవైలబుల్ ఉండవు. దీంతో మొత్తం బస్ స్టాప్ చూడొచ్చు నిర్మానుష్యంగా మారినటువంటి సిచ్యువేషన్. ఒకరిద్దరు ప్రయాణికులు తప్ప మిగతా మొత్తం బోసిపోయినటువంటి దృశ్యాలే మనం చూస్తున్నాం. ఆసియాలోని అతిపెద్ద బస్ స్టాండ్ ఇది. లాక్డౌన్ ప్రభావం ఏ విధంగా ఈ బస్ స్టాప్ ప్రాంతంలో కనిపిస్తుందో స్పష్టంగా మనం చూడొచ్చు. కొంత జిల్లాల నుంచి వచ్చినటువంటి బస్సులు, కొంత అరకొర బస్సులు, ఒక్కొక్క డిపో నుంచి 2 నుంచి 3 సర్వీసులు మాత్రం నడుస్తున్నట్టు మనకు తెలుస్తోంది. ఆ బస్సులు హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఒకవేళ ఆ టైంలో కర్ఫ్యూ టైంలో హైదరాబాద్కి రీచ్ అయితే మళ్ళీ రేపు ఉదయం 6 గంటలకే ఆ బస్సులను ఎంజీబీఎస్ నుంచి పంపించేటువంటి ఛాన్స్ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఎంజీబీఎస్లో ఉన్నటువంటి లాక్డౌన్ సిచ్యువేషన్. కెమెరామెన్ తిరుపతితో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.